కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలం నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను ఏడాది పాటు అంటే 2021కి వాయిదా వేశారు. మరోవైపు కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అది తగ్గుముఖం పట్టేందుకు కూడా అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మహమ్మారి తీవ్రత ఏ దేశాల్లో ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 380,000 దాటింది. వారిలో 16,500 మందికి పైగా మరణించారు. ఇక మొదట బ్రిటన్లో పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ దేశంలో చరిత్రలోనే కనీ వినియరుగని స్థాయిలో ఆంక్షల్ని విధించారు. వైద్య సహాయం లాంటి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ రోడ్లపైకి వచ్చినా సమూహాలుగా తిరిగినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్ప మిగిలిన వన్నింటినీ మూసివేయించారు. మరోవైపు ఇటలీలో వరుసగా 2వ రోజు కూడా మరణాల సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగించే విషయం. కానీ అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో ఆంక్షలను కేవలం కొద్ది వారాల పాటే కొనసాగిస్తాం తప్ప నెలల పాటు కొనసాగించబోం అనే సంకేతాలిచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. వైరస్తో కన్నా షట్డౌన్ను 1వ రోజులు కొనసాగించడం వల్లనే ఎక్కువ మంది చనిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికాలో సోషల్ డిస్టెన్సింగ్ను ఖచ్చితంగా అమలు చేయకుంటే ప్రజారోగ్య రంగం కుప్పకూలిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక చైనా విషయానికొస్తే విదేశాల నుంచి వస్తున్న వారిలో కొత్త కరోనా కేసులు కనిపిస్తూ ఉండడం అక్కడ ఆందోళన కలిగించే అంశం. వుహాన్లో గత 5 రోజులలో 1 కరోనా కేసు మాత్రమే నమోదైంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను కొంతమేరకు సడలించారు. ఆరోగ్యంగా ఉన్నవారు మరో 2 వారాల్లో వుహాన్ నుండి బయట ప్రాంతాలకు ప్రయాణాలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఇక పోలియో, పొంగు వంటి అనేక అంటువ్యాధులను తరిమికొట్టడంలో భారత్ పాత్రను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రజారోగ్య వ్యవస్థ బాగా పనిచేస్తే మహమ్మారుల్ని అరికట్టడం ఖచ్చితంగా సాధ్యమే అని పేర్కొంది. మరోవైపు హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మైకేల్ రాన్ ఏమన్నారు చూద్దాం. చైనా లాగా భారత్ కూడా అత్యధిక జనాభా గల దేశం. జనసంఖ్య, జనసాంద్రత అత్యధికంగా ఉండే దేశాల్లో ఏం జరుగుతుందనే దానిపైనే ఈ మహమ్మారి పరిస్థితి మున్ముందు ఎలా ఉండొచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజారోగ్యానికి సంబంధించి భారత్ చాలా చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమాజంలో ఆంక్షలు అమలు చేయడం ద్వారానే ఈ వ్యాధిని అరికట్టగలం, నిర్మూలించగలం. ఇక యూరప్ దేశాలన్నింటిలోనూ ప్రస్తుతం అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశం స్పెయిన్. ఇక్కడ రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు కూడా సరిపోవడం లేదు. బీబీసీ ప్రత్యేక కథనం. వీళ్లంతా మాడ్రిడ్ ఆసుపత్రి కారిడార్లో నిస్సహాయంగా పడి ఉన్నారు. వీరికి వైద్య సేవలు అందించడం సిబ్బందికి పెను సవాలుగా ఉంది. ఇవి మరో ఆసుపత్రిలోని దృశ్యాలు. స్పెయిన్లో కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి కేంద్ర బిందువుగా ఉంది మాడ్రిడ్ నగరం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు వైద్య సిబ్బంది. రానున్న రోజుల్లో ఈ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని భావిస్తున్నారు. అందుకే వీరు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక్కడ తగినన్ని పడకలు, వెంటిలేటర్స్, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు లేవు. నా 10 గంటల షిఫ్ట్ ఇందాకే పూర్తయింది. నన్ను చూడండి, ఏడుపు వస్తోంది. దయచేసి మీ ఇళ్లలోనే ఉండిపోండి. ఈ రోజంతా కొత్త రోగులు వస్తూనే ఉన్నారు. అంబులెన్స్ వెనకాల అంబులెన్స్ ఇక్కడికి వస్తూనే ఉంది. తమ వద్ద మొట్టమొదటి పేషెంట్ కోలుకున్న సందర్భంగా వైద్య సిబ్బంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు వీళ్లలో చాలామంది స్వయంగా బాధితులు అవుతున్నారు. స్పెయిన్లో కరోనా బారిన పడ్డ ప్రతి 10 మంది రోగుల్లో ఒకరు వైద్య సిబ్బందే. అనెస్థెటిస్ట్గా పనిచేసే మారియా ఎలియానో పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్లో ఉన్నారు. ఆమెలో లక్షణాలు స్వల్పస్థాయిలోనే కనిపించాయి. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్కు, పాపకు కూడా కరోనా సోకింది. పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయంటే మారియా మరో టెస్ట్ ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఆమె పనిచేసే ఆసుపత్రి ఆమె సేవల కోసం ఎదురుచూస్తోంది. నాకు నెగటివ్ రిజల్ట్ వస్తే నేను పనిచేసేందుకు వెళ్తాను. నేరుగా పనిలోకే వెళ్ళాలి, ఎందుకంటే మాడ్రిడ్లో క్షణక్షణం పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. డాక్టర్లు ఎవరికి ముందు చికిత్స అందించాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తోంది. వృద్ధుల కన్నా యువ రోగులకే ముందుగా వెంటిలేటర్ అందిస్తున్నారు. నిజమే, ముందుగా యువతకే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా వృద్ధులైన పేషెంట్లు కోలుకోవడం కష్టం కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా సహాయం చేస్తాం. కానీ బహుశా వారికి మేం క్రిటికల్ కేర్ అందించలేము.
ఇంత తీవ్ర సంక్షోభం మధ్య కూడా చిన్న చిన్న సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కోలుకున్న ఒక పేషెంట్ మొదటిసారి ట్యూబ్ సహాయం లేకుండా శ్వాస తీసుకోగలిగాడు. ఎన్నో ప్రమాదాలను లెక్క చేయకుండా కష్టపడుతున్న వైద్య సిబ్బందికి ఇలాంటి విజయాలతో కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. విదేశాల నుంచి భారత్కు వచ్చే విమానాలను నిలిపివేయడంతో బ్రిటన్లో దాదాపు 20 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశంపై ఇంగ్లండ్లోని స్థానిక కౌన్సిలర్ గీతా మొర్లా బీబీసీతో మాట్లాడారు. స్టూడెంట్స్ హై కమిషన్లో నిన్న ఉన్నారు, ఈరోజు బయటికి వెళ్ళిపోయారు. అబౌట్ 20 స్టూడెంట్స్ కలిసి ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇండియన్ బార్డర్స్ క్లోజ్ చేయటం మూలాన వాళ్ళు వచ్చేసారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళను ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. సో దాని ప్రకారం వాళ్ళు అక్కడ ఆగిపోయారు. సో ఇండియన్ హై కమిషన్కి వచ్చి వాళ్ళు అడిగేది ఏంటంటే ఇండియా నుంచి ఏదైనా ఫ్లైట్ పంపించి వాళ్ళని తీసుకెళ్ళమని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే బార్డర్స్ క్లోజ్ అయిపోయినాయి 31వ తారీఖు వరకు. 31వ తారీఖున వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారో దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటామని హెచ్సిఐ ఇండియన్ హై కమిషన్ అధికారులు చెప్పారు వాళ్ళకి. దాని ప్రకారమే వీళ్ళు అంటున్నది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఎన్హెచ్ఎస్ అస్సలు వాళ్ళని చూసుకోవట్లేదు, వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అని. అందరూ స్టూడెంట్స్ మినిమం ఏజ్ బిట్వీన్ 20 to 25-30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇక్కడ ఎన్హెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఎవరికైతే అండర్లైన్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళను అడ్మిట్ చేసుకోవటము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటము జరుగుతుంది. ఎవరికైతే తట్టుకోగలరో వాళ్ళకి ఇదేమీ వర్తించట్లేదు. అమెరికాలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే 100కు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ను సరిగా పాటించడం లేదనే విమర్శలు అక్కడ బాగా వినిపిస్తున్నాయి. వాషింగ్టన్ నుంచి బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందించిన రిపోర్ట్. అమెరికాలో నిన్న ఒక్కరోజే 100కు పైగా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్తో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 530 దాటింది. కాగా కన్ఫర్మ్ అయిన కేసుల సంఖ్య 44,000 దాటిపోయింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 20,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 150 దాటింది. అయితే ఈ గణాంకాలు ఇంకా పెరగొచ్చిన భయాలు ఇక్కడ అందరిలోనూ కనిపిస్తున్నాయి. అమెరికా సర్జన్ జనరల్ జీరోమ్ యాడమ్స్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ ఆయన విచారం ప్రకటించారు. ఇక్కడ సోషల్ మీడియాలో చాలా దృశ్యాలు కనిపిస్తున్నాయి. జనాలు బీచ్లలో గుంపులు గుంపులుగా పోగవుతున్న ఫోటోలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా మంది ప్రజలు మార్గదర్శకాలను పాటించడం లేదనేది స్పష్టమవుతోంది. ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితం కావాలని కనీసం 16 రాష్ట్రాల్లో ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల్ని కొనేందుకు వ్యాయామం కోసం తప్ప ఎవ్వరూ బయటకు రాకూడదని ఆదేశించారు. మరోవైపు అబార్షన్లకు సంబంధించి టెక్సాస్ రాష్ట్రంలో ఆదేశాలు జారీ చేశారు. తల్లి ఆరోగ్యానికి లేదా ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు లేదా వైద్యపరంగా తప్పనిసరి అయితే తప్ప అబార్షన్లు చేయొద్దని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. పాకిస్తాన్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చాలా నగరాల్లో పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లకే పరిమితమైన కొందరితో బీబీసీ మాట్లాడింది. బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ ఇస్లామాబాద్ నుంచి అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కోవిడ్-19 బాధితులు పెరుగుతూ ఉండడంతో పాకిస్తాన్లో పదే పదే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి అని, ఒకరికొకరు దూరం పాటించాలి అని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఇంటికే పరిమితమైన వాళ్లు సమయాన్ని గడిపేందుకు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇంట్లో ఉండి నేనేం చేయగలనో తెలుసుకున్నాను. అమ్మతో గడపడం, వంట చేయడం లాంటివి వాటిలో కొన్ని. నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉండేది కానీ టైం దొరకలేదు. ఇప్పుడు నాకు సమయం ఉంది.
యూట్యూబ్లో చూసి డాన్స్ నేర్చుకుంటాను. నా రోజువారీ జీవితం పూర్తిగా మారిపోయింది. కుటుంబంతో గడపడం వంటి ఎన్నో మిస్ అవుతున్నానని నాకు ఇప్పుడు తెలుస్తోంది. నా సోదరుడితో కలిసి ఆడిన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టాం. లాహోర్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇతర నగరాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. నా పనిపై చాలా ప్రభావం పడింది, దాదాపు ఆగిపోయిందని చెప్పొచ్చు. నేను ఆఫీసులో చేసే పనిని ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాను. ప్రస్తుతం కరోనాకు సంబంధించిన వార్తల్ని అందిస్తున్నా. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసేశారు. ఖాళీ హాస్టళ్లలో జనావాసాలకు దూరంగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పంజాబ్, సింధ్, బలూచిస్తాన్లో సైన్యం సాయం కూడా తీసుకుంటున్నారు. ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు మినహా మిగతా షాపులను మూసేశారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఒకరికొకరు దూరంగా ఉండాలి అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్, నేను ఎవరినీ కలవడం లేదు. ఇలా చేస్తేనే నేను క్షేమంగా ఉంటాను. మా తల్లిదండ్రులు వేరే చోట ఉంటారు. నిజానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ సమయంలో ప్రయాణం ప్రమాదకరమని వెళ్ళలేదు. సింధ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఇక్కడ 2 వారాల పాటు పూర్తిస్థాయి నిర్బంధం ప్రకటించింది. పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ అంటే సామాజిక దూరం. ఇప్పుడు మీడియా వార్తల్లో, ప్రభుత్వాల ఆదేశాల్లో తరచూ వినిపిస్తున్న మాట. ఆరోగ్య సేవలపై ఒత్తిడి తగ్గించాలన్నా, COVID-19 వ్యాప్తిని అడ్డుకోవాలన్నా అందరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వివిధ ఆరోగ్య సంస్థలు ఘోషిస్తున్నాయి. ఇంతకు అసలు సామాజిక దూరం అంటే ఏంటి, దీన్ని ఎలా పాటించాలి, ఎవరు ఎక్కువగా పాటించడం అవసరం, ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ప్రముఖులు కూడా అందరూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. మీకు అవసరమైతే తప్ప ఇతరులను కలవకూడదు. మీ ఇంటికి ఎక్కువ మంది సందర్శకులను రానివ్వకూడదు. మీరు ఇతరుల ఇళ్లకు వెళ్లకూడదు. రెస్టారెంట్లు, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, క్రీడా కార్యక్రమాలకు వెళ్ళకండి. మీరు ఇంటి నుంచి పనిచేయగలిగే వీలుంటే తప్పకుండా చేయాలని, దీనికి మీ యాజమాన్యం సహకరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. మీరు ఇంటి నుండి పనిచేయలేని పరిస్థితుల్లో, రద్దీగా ఉండే సమయంలో ప్రయాణాలు చెయ్యొద్దని చెబుతోంది. వాకింగ్ చేయడానికి, నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్ళొచ్చు, కానీ మిగతా వారి నుండి కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించండి. మీ చేతిలో పెద్ద చీపురు పట్టుకున్నారని ఊహించుకోండి. దాంతో ఎవరినీ తాకలేకపోతే మీరు నిర్దేశిత దూరం పాటించినట్లే. 70 సంవత్సరాల వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అలాగే గర్భిణులు ఇప్పుడు సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. వాస్తవానికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి, ఆరోగ్య సేవలపై ఒత్తిడి తగ్గించడానికి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించడం మంచిది. ఎందుకంటే కొద్ది రోజుల పాటు తెలిసిన వారితో పరిచయాన్ని పరిమితం చేస్తే వైరస్ మీకు సోకకుండా, అలాగే ఇతరులకు వ్యాపించకుండా కట్టడి చేయగలుగుతారు. కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో పర్షియన్ కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రయాణాలు చేయొద్దని ఇరాన్ ప్రభుత్వం కొద్ది రోజులుగా హెచ్చరిస్తోంది. కానీ కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని ఇరాన్కు చెందిన రెడ్ క్రీసెంట్ చెబుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇరాన్లో కరోనా వైరస్ మృతుల సంఖ్య 1812కు పెరిగింది. బీబీసీ ప్రతినిధి రానా రహింపూర్ అందిస్తున్న కథనం. హెచ్చరికలను బాహాటంగా బేఖాతరు చేస్తున్న దృశ్యాలివి. పర్షియన్ నూతన సంవత్సర వేడుకల కోసం కుటుంబాలను కలుసుకునేందుకు ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. గత 4 రోజుల్లో సుమారు 80 లక్షల మంది ప్రయాణాలు చేశారు అని ఇరాన్కు చెందిన రెడ్ క్రీసెంట్ సంస్థ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న చెక్పాయింట్స్ వద్ద వీళ్లు ప్రజలను పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల్లో వేలాది మందిలో కరోనా వైరస్ లక్షణాలు కూడా కనిపించాయి. మేము ప్రయాణం చేయడం లేదు, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాం. ఇరాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు ప్రార్థనా స్థలాలను మూసేశారు. కొత్త ఆసుపత్రులు నిర్మించారు.
కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. వైరస్ సోకినట్టుగా తేలిన వారి సంఖ్య 20,000 దాటింది. వారికి చికిత్స అందించలేక వైద్య శాఖ సతమతమవుతోంది. దీనికి డాక్టర్లు, నర్సులు భారీగా మూల్యం చెల్లిస్తున్నారు. అందరూ బాగున్నారా? నాకు బాగాలేదు, ఇంకా జ్వరం తగ్గలేదు. రకరకాల మందులు వేసుకుంటున్నాను, ఇక ఆ దేవుడి దయ. ఈ వీడియో పోస్ట్ చేసిన 2 రోజుల తరువాత డాక్టర్ మెహదీ వరీజీ చనిపోయారు. కోవిడ్-19 వైరస్తో పోరాడుతూ ఎంతో మంది ఇరాన్ వైద్య సిబ్బంది మరణించారు. మా సిబ్బంది ప్రాణాలు పనంగా పెట్టి ఇక్కడ పనిచేస్తున్నారు. మాకు పరికరాలు లేవు, మా బట్టలెంత ప్రమాదకరంగా ఉన్నాయో చూడండి. ఈమె కాలికి కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే చుట్టుకున్నారు. ఇరాన్ వైద్య సిబ్బందిలో అసహనం, ఇళ్లలో ఉండేందుకు లక్షలాది మంది ప్రజలు నిరాకరించడం చూస్తోంటే వైరస్ వ్యాప్తిలో 2వ దశ మరికొన్ని వారాల్లోనే మొదలవుతుంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక పశ్చిమాసియాలోని మరో దేశం యెమెన్లో గనుక కరోనా వైరస్ వ్యాప్తి చెందితే పరిణామాలు అత్యంత వినాశనకరంగా ఉంటాయని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరించాయి. గత 6 ఏళ్లుగా యుద్ధంలో చిక్కుకుపోయిన యెమెన్లో వైద్యరంగం ఇప్పటికీ కుప్పకూలిపోయి ఉంది. అధికారికంగా ఈ దేశంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు కానప్పటికీ దీన్ని ఎదుర్కోవడానికి కావలసిన కనీస ఏర్పాట్లు కూడా అక్కడ లేవు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్లో లేదా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం అంటే పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలకు చాలా చాలా కష్టం. వాళ్లను ఎప్పుడూ ఆడిస్తూ కనిపెట్టుకుని ఉండడం తల్లిదండ్రులకు ఓ పెద్ద సవాల్. అయితే బ్రిటన్లోని ఒక టోడ్లర్ గ్రూప్ వారు పిల్లల కోసం ఆన్లైన్లో పాటలు పాడుతూ పిల్లలతో పాటు తల్లిదండ్రులతోనూ స్టెప్లు ఇస్తున్నారు. మీరు పిల్లలున్న చోట లేకుండా వారితో ప్లే స్టేషన్ ఎలా నడిపిస్తారు? రగ్డోలి అనాస్ అనే చిన్న వ్యాపార సంస్థ చర్చిల్లోనూ చిల్డ్రన్ సెంటర్లలోనూ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఛార్జ్ లేకుండానే పిల్లల తల్లిదండ్రుల కోసం ఆన్లైన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. మేము నిర్వహిస్తున్న రోజువారీ సెషన్స్లో మరో రోజు గడిచింది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఆన్లైన్ సెషన్స్కు చాలా మంది గర్భిణులైన తల్లులు కూడా తమ 7 పిల్లలతో కలిసి హాజరవుతారు. 7-10 వయసు దాటిన బామ్మలు, తాతయ్యలు కూడా హాజరవుతారు. ప్రతి ఒక్కరికి భద్రత, ప్రతి ఒక్కరికి సాయపడటం, వీటికి మేము ప్రాధాన్యం ఇస్తుంటాం. ఈ ఆన్లైన్ సెషన్స్ ను ఇప్పటికే దేశ విదేశాల నుండి వేలాది మంది చూస్తున్నారు. కొందరు ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాల నుండి కూడా చూస్తున్నారు. ఫేస్బుక్ లో వీరికి ఆదరణ చాలా బాగా పెరిగింది. ఐసోలేషన్ లో ఉంటూ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వాళ్ల రోజువారీ జీవితంలో ఏదైనా మార్పు తేవాలి అన్నదే మా ప్రయత్నం. అందుకే వారికి సరదాను, సంతోషాన్ని పంచే ప్రయత్నం చేశాం. అంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నంత మాత్రాన పిల్లలు ఫన్ మిస్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.